అరే నువ్వేం ఫికర్ చేయక గా ఎస్ఐ మనకు తెలిసినోడే నేను చూసుకుంటతి ఏం కాక గీ ఇంత దానికి గంత రంది పెట్టుకున్నావు తహసీల్దార్ ఆఫీస్లో మా నోడు ఉన్నాడు నేను మాట్లాడతాతి డాక్టర్ సాబ్ ఈ పిల్లగాంది మా ఊరే బిల్లు జర జూషయ్య్రీ నీ లోల్లి పాడుగాను రేపురా ఆఫీస్లో నేనే ఉంటా గా పనేందో నేను చూస్తది అని అంటుంటారు అంటే ఏడన్నా మా నోడు ఉన్నాడంటే పని దబ్బున అవుతుంది ఫైదా ఉంటుంది గీళ్ళు సుత అట్లనే అనుకున్నరేమో మరి తమ్ముని జీవితం కోసం రేణుకక్క పేపర్ లీక్ చేపిస్తే బావ ఆనందం కోసం రాజశేఖర్ పేపర్ లీక్ చేసిండట రేణమ్మ ఓ పార్టీ టీఎస్బిఎస్సీకి వస్తే లీక్ ప్రవీణుడు పరిచయం అయి ఫోన్ నెంబర్ తీసుకున్నది అటు కాల్ చేసి మా తమ్ముడు పరీక్ష రాస్తున్నాడు కొలువస్తే ఆయన లైఫ్ సెట్ అవుతుంది జర క్వశ్చన్ పేపర్ కావాలని అడిగితే అదింత పని అంత మన చేతుల్లో ఉంటదని మనోడు పంపిండట తమ్మును లెక్కనే ఇంకిత మందిని ఉధరిద్దాం అనుకున్నదేమో పేపర్ ఉద్దరయకుండా పద్నాలుగు లక్షల నగదు అమ్ముకున్నారు రేనమ్మ ఆమె పెన్మిటే ఇక రాజశేఖర్ లీక్ కదా భావ ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్ దేశంలోంటి అంత దూరం పోయి ఏం కష్టపడతాడు ఈడనే మంచి జాబ్ చూపియ్యాలి అనుకున్నట్టున్నాడు ఆఫీస్ లో క్వశ్చన్ పేపర్ కొట్టేసి బయట దేశంలో ఉన్న బావకు వాట్సాప్ లో పంపితే బగ్గా ప్రిపేర్ అయ్యి గాలి మోటరే గ్రూప్ వన్ రాసిపోయిండు ఆ బామార్ది నా కోసం ఏమైనా వేస్తాడు కావాలంటే చూడు రండి ప్రశాంత్ అయ్యే ఇంకెంత మందికి పంపిండో మరి ఈ రాజశేఖరు జాబులో పెట్టించింది రామన్న పిఏనే ఇద్దరు పక్క పక్క ఊళ్ళే నీది మల్యాల మండలం నాది మల్యాల మండలం అనుకుంటా అని ప్రతిపక్షాలు అనవటె అయ్యో బయటలో పేపర్ ఇస్తారు కానీ ఒక్క ఆఫీస్ లో చేస్తాం మాకేరా అని అడిగి తీసుకున్నారట కొందరు గ్రూప్ వన్ లో ఇరవై ఐదు వేల మంది క్వాలిఫై అయితే అందులో నూట ఇరవై ఒక్క మందికి నూరు మీదనే మార్కులు సంపాదించారు అందులో కొందరు సర్కారు జాబులు చేస్తున్న వాళ్ళు కొందరు బయట దేశాలలో ఉంటున్న వాళ్ళు అందరికి నోటీసులు పంపి ఒక్కొక్కలం పిలిచే ఎంక్వైరీ చేస్తున్నది సిట్టు మహబూబ్ నగర్ జిల్లా నవాబు పేటలో పేపర్ కొన్నారని తెలిస్తే దొరికించుకున్నారు కానీ నాలుగైదు పరీక్షల క్వశ్చన్ పేపర్లు లీక్ చేసి మార్కెట్ ఆఫీసు గుండుగు రాసినట్టు పేపర్ లీక్ ముప్పై లక్షల మంది చేతులు పెట్టినాక ఇప్పుడు కొత్త రూల్ తెచ్చిండ్రు సోమవారం ఆఫీసులకు ఫోన్లు పెన్ డ్రైవ్ లు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆఫీస్ కు రాకుంటే ఆన్లైన్ లో తీసుకుంటారట తమ్ముని కోసము బావ కోసము దోస్తు కోసము చుట్టాల కోసం పరీక్ష పేపర్లు వంచి పెడుతుంటే పట్టుకోవాల్సిన వాళ్ళేమో మాకే సంబంధం ఉన్నారేమో మరి